వెల్కమ్. తెల్ల వెంట్రుకల సమస్య చాలా కామన్ అయిపోయిందండి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే ఉందంటున్నారు యోగా అండ్ నేచురోపతి డాక్టర్ షగుప్త గారు. అసలు ఈ హోమ్ రెమెడీ ఏంటి, ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఈ అప్లై చేసుకుంటే ఎలా మనకు గ్రే హెయిర్ బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ అవుతుందో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, తెల్ల వెంట్రుకల సమస్యలు ఆల్రెడీ మనం 2 ఎపిసోడ్లు చేసాం. సో ఇది దానికంటే డిఫరెంట్గా ఇది ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ, డిఫరెంట్ అంటే ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాము, బట్ ఆ కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ మాకు దొరకలేదు మ్యామ్. సో ఈజీ వేలో కూడా మనకి అంటే తొందర రిజల్ట్ రావాలి. నేనేమన్నా అంటే ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు వాళ్ళని చెప్పాను మనకు అప్పటికప్పుడే అనేది చేంజెస్ ఉండవు, ఇట్ విల్ టేక్ టైం, కొద్ది టైం తీసుకుంటుంది. వైట్ హెయిర్ అనేది ఇమీడియట్గా బ్లాక్ అవ్వడం అనేది అది ఏదంటే పెయింట్ లాంటిది కాదు కదా, ఆయిల్ కదా ఇది. సో ఆయిల్ ప్రిపరేషన్లో ఇది ఈజియెస్ట్ మెథడ్, ఇది పురాతన కాలంలో నుంచి వచ్చినదే. ఇందులో మనం మేజర్గా యూజ్ చేసేది సీతాఫలంకాయ విత్తనాలు. సీతాఫలంకాయ విత్తనాలు ఇప్పుడు చాలా బాగా దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో చాలా యూస్ఫుల్ అండి. మెయిన్ థింగ్, వైట్ హెయిర్ రావడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు అనేవి రాకుండా మనకు కాపాడడానికి యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వచ్చే గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ అనేది మనకి వైట్ కాకుండా మంచిగా బ్లాక్గా వస్తుంది, షైనీగా వస్తుంది. ఇప్పుడు ఒకటి చెప్తాను, హెయిర్ ఫాల్ అయ్యిందనుకోండి అక్కడ రాకుండా కూడా గ్రోత్ ఆగిపోతుంది, అక్కడ రీగ్రోత్ కూడా అవ్వట్లేదు. ఆ రీగ్రోత్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది మనకి ఈ కస్టర్డ్ యాపిల్ సీడ్స్, సీతాఫలంకాయ విత్తనాలు. అండ్ మనకి స్కాల్ప్కి న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఈ జనరేషన్లో స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే అందం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ అందంలో మెయిన్ పార్ట్ హెయిరే. హెయిర్ ఫాల్ అయిందనుకోండి ఆ రోజంతా డిస్టర్బ్డ్గా ఉంటారు చాలామంది, అయ్యో నాకు హెయిర్ ఫాల్ అవుతుంది ఆలోచనలోనే ఉండిపోతారు. ఆ హెయిర్ ఫాల్ కాకుండా 100% కాపాడే ఒకే విత్తనం అదే సీతాఫలంకాయ విత్తనాలు. సో సీతాఫలంకాయలో ఉన్న న్యూట్రియన్స్ అంత ప్రాపర్గా ఉంటాయి కాబట్టి అది మనకి స్కాల్ప్కి మనం ఎంత ఆయిల్స్, ఎంత షాంపూస్ మారుస్తున్నా, ఎంత డైస్ యూస్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో డైస్ యూస్ చేసి చాలా ఇచ్చింగ్ ఉందని చెప్పేసి మాకు చాలా అంటే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కంప్లైంట్స్ వస్తున్నారు. అలా కాకుండా వైట్ హెయిర్ రావడం అనేది కామన్ బికాస్ ఆఫ్ కొన్ని హెరిడిటరీ అయి ఉండొచ్చు, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ అయి ఉండవచ్చు, ప్రాపర్ ఫుడ్ లేకపోవచ్చు, చాలా రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో మనకేంటంటే అట్లీస్ట్ మనకు వచ్చే హెయిర్, ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన హెయిర్ని మనం ఏం చేయొద్దు అంట, నేనైతే వచ్చిన హెయిర్ని ఆటోమేటిక్గా మనం డైస్ యూజ్ చేసి వాళ్ళు ఎలాగో బ్యాలెన్స్ చేస్తుంటారు. రీగ్రోత్ ఏదైతే ఉందో అది కంపల్సరీ రాకుండా మనకి ఇది కాపాడుతుంది. అదే ఇది డై అంటే నేను వన్స్ ఏంటంటే డైగా యూజ్ చేయడానికి మనం ఆనియన్ సీడ్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాం, అదే ఉల్లి విత్తనాలు అంటారు దీన్ని. ఇందులో అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విత్తనాలని మనం యూజ్ చేయడం వల్ల ఒక డైలాగా యూజ్ అవుతుంది. అంటే మనకి వచ్చిన హెయిర్ ఏదైతే ఉందో అది కొద్ది స్లోగా బ్లాక్గా కాకుండా బ్రౌన్ కలర్, బ్రౌన్ నుంచి కాస్త బ్లాక్గా రావడానికి యూజ్ అవుతుంది. ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో మన సీతాఫలంకాయ విత్తనాలు, ఇవి రీగ్రోత్ వచ్చే హెయిర్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ ఏదైతే ఉందో అది బ్లాక్గా మంచిగా మంచిగా బ్రౌనిష్ బ్లాక్ కలర్ గా రావడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. యాక్చువల్లీ ఓకే, ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ గా తీసుకుంటే పెద్దవాళ్ళు రావడం కామన్, అదేంటంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు వస్తుంది మనకి కామన్ గా. అవునండి. సో వాళ్ళకు అంటే వాళ్ళకి స్ట్రెస్ అట్లాంటివి ఏమి ఉండవు పిల్లలకి? మెయిన్ థింగ్ స్ట్రెస్ ఉండదు కానీ జంక్ ఫుడ్. ఓకే మ్యామ్. వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళ కంటే ఎక్కువ తీసుకుంటే చిన్నపిల్లల్లోనే జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. జంక్ ఫుడ్ ఏమవుతుందంటే మన ప్రాపర్ తిన్న ఫుడ్ ఏదైతే ఫ్రెష్గా ఇంట్లో వండిన ఫుడ్ తింటున్నామో దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అనేది అబ్జార్బ్ చేసుకోకుండా మనకి స్ట్రక్ చేస్తుంది జంక్ ఫుడ్. మనం ఏమనుకుంటాం, ఈ 2 రోజులు మంచిగా జంక్ ఫుడ్ తిన్నాం, ఈరోజు ఒకరోజు మంచిగా పిల్లలకి ఇంట్లో చేసి పెడదాం అనుకుంటారు, ఆ రోజు నెక్స్ట్ మళ్ళీ జంక్ ఫుడ్ పెట్టేస్తారు. అలా కాదు, వీక్లో మొత్తం ఫ్రెష్ నార్మల్ ఫుడ్ పెట్టి ఏదో వన్ డే పెడితే పర్లే, వీక్ మొత్తం అదే ఇష్టపడుతున్నారని చెప్పి వాళ్ళ ఇష్టానికి తగినట్టు మనం పెట్టేయడం వల్ల. సో మెయిన్ థింగ్ పిల్లల్లో వైట్ హెయిర్ రావడానికి బిగ్గెస్ట్ కారణం ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఒకటి, స్క్రీనింగ్ కూడా ఎక్కువ చూడడం, లేట్గా పడుకోవడం. మనం అనుకుంటాం పిల్లల్లో స్ట్రెస్ లేదు అని, కానీ మనకంటే డబుల్ స్ట్రెస్ పిల్లల్లో ఉంటుంది. చదువు స్ట్రెస్ ఒకటి, మొబైల్స్ ఎక్కువ వాడడం యూజ్ అయిపోయారు ఈ మధ్య, ఇంకోటి ఏంటంటే ఫుడ్ చూస్తే జంక్ ఫుడ్. సో ఫర్దర్ జనరేషన్లో ఇంతకుముందు మనం పెద్దవాళ్ళలోనే ఎక్కువ చూసేవాళ్ళం వైట్ హెయిర్, మ్యాక్సిమం 30-40 ఇయర్స్ వాళ్ళలో రేర్గా కనపడేది. ఈ మధ్య చూసుకుంటే 7-8 ఇయర్స్ వాళ్ళ నుంచి స్టార్ట్ అయిపోయాయి, ఎందుకంటే వాళ్ళ ప్రాపర్ ఫుడ్ లేదు. నేను ఒకటి అంటానండి, వైట్ హెయిర్ వచ్చిందనుకోండి మనం డైస్ యూజ్ చేసేస్తాం, అవి ఇవి అన్నీ యూజ్ చేసేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తున్నాయి మనకి హెయిర్? సరే, వచ్చిన హెయిర్ని మనం ఏదైతే ఉందో అది కొద్దిగా లైట్గా డైట్ పెట్టుకుని స్లోగా గ్రోత్ అవుతూ ఉంటుంది, హెయిర్ పెరుగుతూ ఉంటుంది. అదే చెప్తున్నాను, మనకి ఎప్పుడో చూడాలి, మనం 8 రోజుల తర్వాత చూడాలి అని చాలామంది అడుగుతుంటారు. నేనేమంటా అంటే ఈ కస్టర్డ్ యాపిల్తో రీగ్రోత్ మంచిగా ఉంటుంది, మనకి పొడవుగా జుట్టు పెరగడానికి యూజ్ అవుతుంది, డాండ్రఫ్ ఇష్యూస్, పేర్లు పట్టిన ఇష్యూస్ అన్నీ క్లియర్ అవడానికి ఈ సీతాఫలంకాయ విత్తనాలు బాగా యూజ్ అవుతాయి. ఇది ఆయిల్లో మిక్స్ చేసి పట్టే మిక్సీ చేసి జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టేసి ఆయిల్ వేసేసుకొని 10 మినిట్స్ మరిగించేసుకొని ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని వీక్లీ 2x
అలా మనకు కొంతమందికి రెగ్యులర్గా అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు తలకి ఆల్టర్నేట్ డేస్గా, అలా నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ లేచాక బాత్ చేసుకోవడం. అలా చేయడం వల్ల కూడా మనకి తొందరగా గ్రోత్ హెవీగా మంచిగా ఉంటుంది హెయిర్. ఆ గ్రోత్ ఏదైతే ఉందో అది మనకి వైట్ కాకుండా బ్లాక్ కలర్లో వస్తుంది. ఈ ఆనియన్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనకు వైట్ హెయిర్ ఉంది కదా, అది డైలాగ్ యూజ్ అయ్యి కొద్దిగా గ్రే కలర్లే కన్వర్ట్ అవుతుంది అన్నమాట. మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం అండి. ఇప్పుడు ఫస్ట్ మనము ఏది సీతాఫలం విత్తనాలు, సీతాఫలం విత్తనాలని జస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి అండ్ ఉల్లి విత్తనాలు, ఉల్లి విత్తనాలని వేసేసుకోండి. ఓకే మ్యామ్, ఇప్పుడు అయితే మనం మిక్స్ పట్టుకుందాం. మిక్స్ పట్టేసేయాలి మ్యామ్. మేడం యాక్చువల్లీ మన పౌడర్ లాగా అయిపోయింది, మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఈ పౌడర్ చూడండి ఎంత మంచిగా బ్లాకిష్ కలర్ లో ఎంత మంచిగా వచ్చిందో. ఈ పౌడర్ మనం ఏం చేస్తాం, నువ్వుల నూనె తీసుకోవాలి. ఒక 250 ml నువ్వుల నూనెలో 2 spoons మనం జస్ట్ కౌంట్ చేస్తే ఒక 30 సీతాఫలంకాయ విత్తనాలు తీసుకున్నాం. కౌంట్ చేస్తే విత్తనాలను 30 seeds తీసుకున్నాం. మనం ఉల్లిపాయ ఉల్లి విత్తనాలు 2 spoons తీసుకున్నాం. అలాగా మనం జస్ట్ మిక్సీ పట్టేసుకోవడం, దీన్ని మరి డ్రై చేయాలా నానబెట్టాలా ఏం లేదు. జస్ట్ సింపుల్ సీడ్స్ తీసుకోవాలి 2 spoons. అదే మనం 20-30 విత్తనాలని మనం సీతాఫలంకాయ విత్తనాలు తీసుకోవాలి అండ్ ఉల్లి విత్తనాలని 2 spoons తీసుకోవాలి. ఈ 2 ingredients 250 ml ఆయిల్లో వేసి జస్ట్ కొద్దిగా ఒక సిమ్లో ఒక 10 minutes మరిగించుకోవాలండి. అలా మరిగిన తర్వాత మనం ఏమో చేస్తాం, చల్లారిన తర్వాత ఒక 10-15 minutes చల్లారేదాకా దాన్ని ఫిల్టర్ చేసుకుని ఒక ఆయిల్ బాటిల్ వేసేసుకోండి. దాన్ని మనం ఫ్రీక్వెంట్గా మనం ఆల్టర్నేట్ డేస్ అప్లై చేసుకుంటే బెస్ట్. నేను ఒకటే అంటాను ఏంటంటే వైట్ హెయిరే కాదు, హెయిర్ గ్రోత్ అండ్ రీగ్రోత్ వచ్చిన తర్వాత హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరగడానికి యూజ్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ ఇష్యూస్ ఉండవు, పేల్డ్ ఇష్యూస్ ఉండవు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు గ్రే హెయిర్ అనే వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు ఫ్లేమ్లో పెట్టుకోవాలి మేడం, హై లో ఫ్లేమ్లో తీసుకో. ఓకే లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే నువ్వుల నూనె. దీనికి వైట్ హెయిర్ ఇష్యూ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, నువ్వుల నూనె అనేది 100% పనిచేస్తుంది. సో మనం మ్యాక్సిమం నువ్వుల నూనె యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మనం నువ్వుల నూనె ఒక 250 ml నువ్వుల నూనె తీసుకుంటున్నాం. ఓకే మ్యామ్. సో 250 ml నువ్వుల నూనె తీసేసుకొని జస్ట్ ఒక 2 minutes వేడి అవ్వాలి. నువ్వుల నూనె పచ్చిగా ఉన్నప్పుడే మనం ఈ పౌడర్ వేయకూడదు, 2 నిమిషాలు మరిగించుకోవాలి. 2 నిమిషాలు మరిగించిన తర్వాత మనం ఏం చేస్తామంటే అప్పుడు మనం ఇలా మిక్సీ పట్టేస్తుంటారు, బ్లాక్గా వస్తుందండి. ఆనియన్ సీడ్స్ ఉన్నాయి అండ్ ఇది మ్యాక్సిమం ఈ సీతాఫలంకాయ విత్తనాలు ఉల్లి విత్తనాల కాంబినేషన్ పెద్దవాళ్ళు చాలా ముందు కాలంలో నుంచే ఉన్నది అనమాట. ఇది మనం ఏంటంటే ఉల్లి విత్తనాలు ఒకవేళ అవైలబుల్గా లేవనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే కొద్ది తెల్ల నువ్వులు కూడా వేస్తారు ఇందులో. తెల్ల నువ్వులు వేస్తారు, కరివేపాకు కూడా వేస్తారు, సో గార్లిక్ స్కిన్ కూడా వేస్తారు అనమాట. సో నేను చూసాను చాలా వరకు ప్రాక్టికల్గా చూసాను. మనం ఏం చేస్తామంటే ఒక 2 minutes ఫస్ట్ నువ్వుల నూనె స్టవ్ మీద పెట్టాక వేడి చేయాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. గోరువెచ్చగా వేడి అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు జస్ట్ పౌడర్ వేస్తా స్టార్ట్ చేయాలి. ఇలా మనం ఇది వేసుకొని అంటే ఈ పౌడర్ మిక్స్ చేసుకున్నాం అంటే మనం ఏదైనా సీతాఫలం విత్తనాలు ఉల్లి విత్తనాలు రెండు కలిపి మిక్సర్ని ఇప్పుడు నువ్వుల నూనెలో మనం కలుపుకొని వేడి చేసుకుంటాం. ఇలా ఎంతసేపు వెయిట్ చేసుకోవాలి? 10 minutes వెయిట్ చేయాలండి. 10 minutes 10 minutes వెయిట్ చేస్తే సిమ్లోనే వెయిట్ చేయాలి. ఓకే మ్యామ్. మనం హై స్పీడ్లో అసలు వెయిట్ చేయకూడదు, సిమ్లోనే వెయిట్ చేయాలి. ఓకే మ్యామ్. ఇలా 10 minutes అయిన తర్వాత మంచిగా స్టవ్ మీద నుంచి దింపేసి ఒక 1/2 hour చల్లనివ్వండి. చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కంప్లీట్గా ఫిల్టర్ చేసేసేయండి. ఫిల్టర్ చేసేసిన తర్వాత ఆయిల్ చూడండి మంచిగా, అంటే లైక్ బ్లాకిష్ కలర్లోనే ఉంటుంది ఆయిల్, కానీ మనకి డై లాగా మనం పట్టిన వెంటనే నల్లగా అలా ఏమి ఉండదు అన్నమాట. అంటారు ఒక మంచి బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా బయట పెడితే పురుగు పట్టేస్తుంది. అలా పెట్టేసుకున్న యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఒకసారి ప్రిపేర్ చేస్తే ఈ ఆయిల్ ఆల్మోస్ట్ ఒక 2 months వరకు వచ్చేస్తుంది. మనం వారంలో 2-3 సార్లు అప్లై చేస్తాం కదా. సో అలాగా అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే పర్టికులర్గా పెట్టండి అండి, పేర్లు తొందరగా చనిపోతాయి మనకి. అండ్ హెయిర్ కూడా పిల్లలకే చాలా ఇష్యూ ఉంది, మాకు వదిలేసేయండి మ్యామ్, పిల్లలకే వైట్ హెయిర్ ఇష్యూ ఎక్కువ ఉంది, దానికి ఏదైనా చెప్పండి మేము అని అడుగుతుంటారు. ఈజియస్గా జెన్యున్గా చాలామంది కేసెస్ మేము చేసాము, వాళ్ళలో మంచి గ్రోత్ని చూసాము. సో 10 minutes అయిపోయింది కదా, సో 10 minutes అయిన తర్వాత దాన్ని ఆపేసేయండి. చూసారా ఇప్పుడు బ్లాక్గా మంచి కన్వర్ట్ అయింది ఆయిల్. సో ఇలాగ మంచి వేడైన తర్వాత ఒక 10 minutes ఉంచేసేయాలండి, 1/2 hour ఉంచేసేయండి. చల్లారినేయండి, మంచిగా చల్లారిన తర్వాత వేరే దాంట్లో ఫిల్టర్ చేసేసుకోండి ఆయిల్ని. ఇలా మంచిగా పొగలు వస్తుంది, ఎందుకంటే ఈ 2 ingredients ఆయిల్ వేసిన వెంటనే 10 minutes తర్వాత ఇలా పొగలు వచ్చినప్పుడు ఆపేసేయాలి. 10 minutes ఆటోమేటిక్గా వస్తాయి, ఆపేసుకొని ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకోండి. అండ్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రీషియస్ థింగ్ చెప్తున్నాను, పెద్దవాళ్ళ దగ్గర చిన్న వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. వీక్లీ 2x అప్లై చేసుకోవచ్చు, నైట్ అప్లై చేసి మార్నింగ్ స్నానం చేయొచ్చు. అది డైలాగా కాదు, ఇది ఒక న్యాచురల్గా జస్ట్ 2 ingredients మన ఆయిల్లో, అది కూడా నువ్వుల నూనె వేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి 100% యూజ్ అవుతుంది. మేడం గ్రే హెయిర్కి ఒక మంచి హోమ్ రెమెడీ, గ్రే హెయిర్కే కాదు అంటే మన హెయిర్కి సంబంధించిన ప్రతి సమస్య నుంచి మనం అంటే బయటపడడానికి
గ్రే హెయిర్కి అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.